రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే ఏళ్లకు ఏళ్ళు ఇట్టే కరిగిపోతాయి. క్వాలిటీ కోసం మన జక్కన్న అసలు రాజీ పడడు. అందుకోసం బడ్జెట్ ఎంతైనా నిర్మాతతో ఖర్చు పెట్టించగల సమర్థుడు మన రాజమౌళి అని అందరికీ తెలిసిన విషయమే. మగధీర తర్వాత రాజమౌళి కెరీర్లో త్వరగా షూటింగ్ పూర్తయిన సినిమానే లేదు. ఆయన ఏ సినిమా తీసినా మినిమం 2 ఏళ్ల సమయం కావాల్సిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా తీయబోతున్నారు. మహేష్ కెరీర్లో ఇది 29వ సినిమాగా తెరకెక్కనుంది. మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి మూవీ ఇదే కావడంతో సినిమా ఇంకా మొదలు కాకముందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు మొదలైపోయాయి. సినిమా విడుదలైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. మహేష్ బాబు కూడా తన ఫిట్నెస్ ట్రైనర్తో సరికొత్త లుక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్షన్ ఫారెస్ట్ అడ్వెంచర్గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. మహేష్ జక్కన్న మూవీ కోసం 2 హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్స్ రంగంలోకి దిగబోతున్నారు. వాళ్ళు త్వరలోనే ఇండియాకు రాబోతున్నారు. ఇంతకీ ఆ హాలీవుడ్ దర్శకులు ఎవరో కాదు, ఒకరు జేమ్స్ క్యామరన్, మరొకరు స్టీవెన్ స్పీల్బర్గ్. టైటానిక్, అవతార్ వంటి సినిమాలతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శక దిగ్గజం జేమ్స్ క్యామరన్ త్వరలో జరగనున్న మహేష్ మూవీ ప్రారంభోత్సవం కోసం ఇండియా వస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్ వంటి సినిమాలను ప్రపంచానికి అందించిన మరో దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ సైతం మహేష్ రాజమౌళి మూవీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని సమాచారం. వీరిని ఇండియాకు తీసుకొచ్చే బాధ్యతలను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ న్యూస్ తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అయితే పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే ఉద్దేశంతోనే రాజమౌళి హాలీవుడ్ దర్శకులను ఆహ్వానించి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజమౌళి పిలిస్తే జేమ్స్ క్యామరన్ వస్తారా, ఆయనకు అంత సీన్ ఉందా అంటూ పలువురు సినీ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే క్యామరన్ తనకు రాజమౌళితో ఉన్న అభిమానాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన 3RR మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. 3RR మూవీతో రాజమౌళి అద్భుతం చేశారని, ఆయన్ను కలవడం ఎప్పటికీ మరచిపోలేనని, ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను చూడటం చాలా సంతోషం కలిగించిందని క్యామరన్ చెప్పిన విషయాన్ని జక్కన్న అభిమానులు గుర్తు చేస్తున్నారు. దీంతో జక్కన్న పిలిస్తే జేమ్స్ క్యామరన్ రాకుండా ఉంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా తెలీదా మీకు, ఇది పచ్చి నిజం.